కథ చెప్తా. ఆ కథ ఏంటంటే తప్పు పట్టాది నేను కథ అంటే ఎవరిని కించపరచడం కోసం చెప్తలేదు సుమా, కథ చెప్తున్నా నేను. మన ఊర్లో గొల్లైన ఉంటాడు. ఆ గొల్లైనకు ఒక 40-50 నగలు ఉంటాయి, గొడ్లు ఉంటాయి. రోజు గొల్లైన కంచెకు తీసుకుపోతాడు, మేపడానికి తీసుకుపోతాడు, గొర్రెని మేపుతాడు, నీళ్ళు తాగిపిస్తాడు, తోడేలు పడకుండా దొంగలు పడకుండా కాపాడుకుంటాడు, మళ్ళీ తీసుకొచ్చి దొడ్డి పెడతాడు, కాపలా కాస్తాడు. ఒకరోజు ఆ గొర్రె అనుకుంటే ఏట వర్షం పడుతుంది. ఒకరోజు వర్షం పడుతుంటే ఎంత గొప్పోడు మా గొల్లాయన, పాపం తన భుజం మీద ఉన్న గొంగడి బొచ్చు మేము తడవకుండా కప్పిండి అని చెప్పి ఆ గొర్రె అనుకుంటాను. కానీ పాప ఆ గొర్రెకు తెలియదు ఈ గొల్లాయన భుజం మీద ఉన్న గొంగడికి తానే బొచ్చిచ్చిందనే విషయం తెలియదు. ఇక్కడ పాపం మనకు తెలియంది ఏంటంటే మన డబ్బులే పెన్షన్ వస్తుందనే విషయం మనకు తెలియదు. గొర్రె ఎట్లయితే అమాయకంగా గొల్లాయన భుజం మీద నా బొచ్చుతో నాకు కప్పిండి అని చెప్పి అనుకుంటాను తప్ప నా బొచ్చుతో గొల్లైన గొంగళ ఎట్లా తెలియదో మనకు కూడా కేసీఆరే తన ఇంటికి డబ్బులు ఇస్తాను అనుకుంటాను తప్ప మనం ఇచ్చే డబ్బుతో మన పెన్షన్ వస్తాయని మాత్రం తెలియదు మీకు. అమ్మా మీకు లెక్క చెప్పిపోవాలి, పైసల మంత్రి కాబట్టి. మీరు ప్రతి ఇంట్లో 25 సంవత్సరాల కొడుకు 30 ఏళ్ళ కొడుకు చదువుకుని ఉంటే కూడా అప్పుడప్పుడు తాగేస్తాడు. ఒకప్పుడు ఇండ్లల్లో పెద్ద మనుషులు మాత్రమే తాగేది, కానీ ఇవాళ వాయు వరుస లేకుండా చిన్నపిల్లలు కూడా తాగేస్తున్న విషయం మీరు చూస్తున్నారు. మా పిల్లగాడు చదువుకొని ఇంటికి వచ్చిండు, నౌకరు ఉంటే పాపం ఎక్కడో పోయి బతుండే, కానీ వీడు తాగుడుకు ఎక్కడ అలవాటైందో, వీడికి చెడ్డ అలవాట్లు ఎక్కడ అలవాటే అని చెప్పి ప్రతి ఇంట్లో ఉన్న తల్లి బాధపడుతుంది. భర్త తాగుడుకు బానిస అయితే చివరికి తను పని చేయకపోతే ఆ పిల్లలకు అన్నం పెట్టడానికి కుటుంబాన్ని పోషించడానికి 300-400 కూలి పని చేసుకొని ఆ పైసలు తీసుకొస్తే అన్నలు కూడా వందిస్తావా రుణాలు ఇస్తావా అని చెప్పి భార్యను భయపెట్టించి తీసుకుపోయి బెల్ట్ చేపలలో మద్యం తాగుతున్న మాట వాస్తవమా కాదా చెప్పమని చెప్పి మా ఆడబిడ్డలు కోరుతా ఉన్నా. ఆడబిడ్డలారా, భర్త తాగేస్తే ఏం చేస్తున్నా చెప్పి బిక్కు బిక్కుమంటూ తల్లిదండ్రులు లేకపోతే పిల్లల్ని వేసుకొని మూలకు ఎంత భయంగా బతుకుతున్నామని చూస్తలేమని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు, మీరు కనుక పుస్తక తాళ్ళు కట్టడానికి ఇచ్చే డబ్బు, సంవత్సరానికి కళ్యాణ లక్ష్మి పేట మీరిచ్చే డబ్బు 2,000 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు మా ముసలి తల్లులకు, మా భర్తలు వదిలిపెట్టిన ఆడబిడ్డలకు, మీరు కాలు లేని వాళ్లకు, చేతులు లేని వాళ్లకు మీరిచ్చే ఆ పెన్షన్ డబ్బు అంటున్నాను 11,000 కోట్ల రూపాయలు. 2,000 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తున్నావు, 11,000 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇస్తున్నావు, మా రైతులకు రైతు బీమా రైతు బంధు ఈ రెండు కలిపి కూడా నువ్వు ఇచ్చే డబ్బు 12,000 కోట్లు 13,000 కోట్లు ఇస్తున్నావు తప్ప అంతకంటే 1 రూపాయి ఎక్కువ ఇస్తలేవు. నీ కేసీఆర్ కిట్ కలిపినా, నీ పిల్లలకు భోజనం ఖర్చులు కలిపినా అంత కలిస్తే కూడా మనకొచ్చే డబ్బు 25,000 కోట్లు 26,000 కోట్లు. కానీ కూలీ పని చేసుకొని చిన్న చిన్న నౌకరు చేసుకొని మనం కేసీఆర్కి ఇచ్చే డబ్బు 45,000 కోట్ల రూపాయలు. మనం ఇచ్చే డబ్బు ఎక్కువనా, మనకొచ్చే డబ్బు ఎక్కువనా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. ఇవాళ దానికి నేనిచ్చినా అంటున్నాడు. నేను అడుగుతున్నా కేసీఆర్ గారు, నీకు దమ్ముంటే నా ఆడబిడ్డల పుస్తకాలు తెగకుండా ఉండాలంటే, నా ఆడబిడ్డ క్షేమంగా బతకాలంటే, నా కుటుంబం అప్పుల పాలు కాకుండా ఉండాలంటే, అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే బెల్ట్ షాపులు బంద్ చేసే దమ్ము నీకుందా అని చెప్పడుతున్నా. రోడ్ల మీద బ్రాండ్ షాపులు బంద్ చేసే దమ్ము నీకుందా అని చెప్పడుతున్నా. నా గ్రామాలలో అనేక మంది దావతులకు పోయి ఇవాళ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఇవాళ దీనంగా బతికేటువంటి కుటుంబాల గురించి పట్టించుకుంటామని చెప్పడుతున్నా. ఇవాళ తెగిపట్టే పుస్తల తాళ్ళ సాక్షిగా
ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల సాక్షిగా ఇవాళ గ్రామాల్లో ఎంత దుఃఖం ఉందో ఎంత వేదన ఉందో కేసీఆర్ గారు కనపడతలేని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నీ పక్కగే ఉంటాడు కేసీఆర్ గారు. ఆయన జిల్లా సిద్దిపేట మీరు తెల్లాలే తప్పుతుంది సిద్దిపేటకు పోతారు. నేను అంటున్నా ఇక్కడ కట్టిండి ఒక కలెక్టరేట్ భవనం, ఇక్కడనే కట్టిండి కలెక్టర్ భవనం, సిద్దిపేట జిల్లా కలెక్టర్ సముదాయం అని చెప్పి కట్టాడు. నీ అందమైన బంగ్లా చూసి సంతోషపడుతున్నాం, నువ్వు కట్టిన హోటల్ని చూసి సంతోషపడుతున్నాం, నువ్వు కట్టిన ఆఫీసు సంతోషపడుతున్నాం. కానీ దాని వెనుక కన్నీళ్ళున్న విషయం మర్చిపోకండి. దాని చుట్టుపక్కల పేదవాళ్లకు 20 ఏళ్ల క్రితమో 40 ఏళ్ల క్రితమో అరెకరమో ఎకరమో దళిత బిడ్డలకు బీసీ బిడ్డలకు భూములు ఇచ్చిండ్రు, అసైన్మెంట్ భూములు ఇచ్చిండ్రు గుర్తుపెట్టుకోండి. ఈ కలెక్టర్ బంగ్లా కడితే ఇక్కడ ధరలు పెరుగుతాయి, గా గరీబులకు గా దళితులకి ఈ భూములు ఎందుకు ఉండాలని చెప్పి ఆ భూముల మీద కన్నేసిన కేసీఆర్ 350 ఎకరాల భూమిని 350 ఎకరాల భూమిని అతి చౌకగా తక్కువ ధరకు కొట్టేసిండు అక్కడ. అంటే అర్థం ఏంటంటే ఆ పేదలకు 3 కోట్ల రూపాయల ఎకరం భూమి 4 కోట్ల ఎకరం భూమి ఉండద్దు, వీళ్ళు గరీబ్ వాళ్ళు గిట్నే ఉండాలని చెప్పి ఆ 300 ఎకరాల భూమిని 350 ఎకరాల భూమిని ఇవాళ గుంజుకొని 10 లక్షలు 5 లక్షల రూపాయలు ఇచ్చి పేదల కళలో మట్టి కొట్టిన వ్యక్తి కేసీఆర్ అవునా కాదా ఎప్పుడైనా మీరు పక్కకు పోయి అడగమని చెప్పి కోరుతున్నాను. ఏమంటాడు మాట మాట్లాడితే పేదవాళ్లకు 3 ఎకరాల భూమి ఇస్తా, ఎకరం ఉంటే 2 ఎకరాలు ఇస్తా, గుంటడి భూమి లేకపోతే 3 ఎకరాలు ఇస్తా, నా దళిత బిడ్డలు కూడా గౌరవంగా గొప్పగా బతకాలి, భూమి ఆత్మ గౌరవానికి ప్రతీక అని చెప్పిన వ్యక్తి కేసీఆర్ అవునా కాదా? ఆనాడు ఆయన చెప్పిన మాటలు ఎప్పుడైనా సెల్ ఫోన్లో చూడండి. ఇవాళ ఆ 3 ఎకరాలు దేవుడెరుగు కానీ ఆయన నియోజకవర్గంలో వరగల్ మండల కేంద్రంలో ఒంటి మామిడి దగ్గర నర్సాపూర్లో ఇవాళ 4 కోట్లకు 3 కోట్ల రూపాయల విలువైన భూములు 3000 ఎకరాల భూములు ఇవాళ గుంజుకొని పెద్దవాళ్ళకు కట్టబెడుతుందని చెప్పి అక్కడి రైతాంగం అంతా కూడా దరఖాస్తులు ఇచ్చి మాలంటలకు దండం పెట్టి అయ్యా కేసీఆర్ని గెలిపించిన పాపానికి ఎన్నడో దున్నుకుంటున్నటువంటి మా భూములు, బోర్లు వేసుకున్నాం బిడ్డ, బావులు తవ్వుకున్నాం బిడ్డ, ఇవే భూములు బిడ్డ మాకని చెప్పి ఇవాళ బిక్కుబిక్కుమంటే బతికండి. అయ్యా కేసీఆర్ గారు నువ్వు పోచమ్మ కొండ పోచమ్మ సాగర్ కట్టినావు భూములు తీసుకున్నావు ఒక అర్థం ఉంది, రైల్వే లైన్లు వేసినావు భూములు తీసుకున్నావు ఒక అర్థం ఉంది, కాలువలు తప్పడానికి భూములు తీసుకున్నావు ఒక అర్థం ఉంది, కానీ కానీ పెద్దవాళ్లకు రైస్ మిల్ పెట్టుకోవడానికి నువ్వెందుకు ఇవ్వాలి భూమి, ఫ్యాక్టరీ పెట్టుకుంటా నువ్వెందుకు ఇవ్వాలి భూమి, ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే ఇవాళ వాళ్ళు భూమి కొనుక్కొని పెట్టుకుంటే తప్ప నువ్వెందుకు భూమి ఇస్తున్నావు? పేదలను కొట్టి పెద్దలకు ఇస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే కేసీఆర్ మాత్రమే చెప్పి మనం చేస్తున్నాం. కేసీఆర్ మాత్రమే నేను చాలామంది ఇక్కడ చేరాల వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు గట్టు సమస్య ఉన్నా ఏదైనా భూమి సమస్య ఉన్నా ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇచ్చే పరిష్కారమే ఇది. ఆర్టీఓ ఆఫీసుకు పోయేది మనం, జేసీ ఆఫీసుకు పోయేది మనం, కలెక్టర్ ఆఫీస్కి పోయేది మనం. బాజప్తా మనకు 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఎక్కడో దొరల దగ్గర పెద్దల దగ్గర భూములు కొనుక్కొని పాపం కబ్జా కాలంలో ఉండేది. ఈ భూమి ఎవరిదే అంటే ఇది వెంకటయ్యది అని చెప్పాను. కానీ ఆయనకి ఎందుకు కళ్ళమడతనమైందో, పేదలను చూస్తే ఎక్కడ ఎందుకు కోపం వచ్చిందో తెలియదు, కానీ పేదల భూములు పేదలకు ఉండకూడదని చెప్పి ఎందుకనుకుండా తెలియదు, కానీ ధరణి వచ్చింది. ధరణి కంటే ముందు భూ ప్రక్షాళన వచ్చింది. భూ ప్రక్షాళన పేరిట ఇవాళ ఎవరి భూములు వాళ్ళకు ఉండాలని పేరిట 40 ఏళ్ల క్రితం కొనుక్కున్న భూములు 50 ఏళ్ల క్రితం కొనుక్కున్న భూములకు మళ్ళీ ఆ దొరవారి పేరే భూ కబ్జాలో వచ్చింది.